ఎల్సిఎం ఆఫ్ 165, 176, 385, 495. దీని వాల్యూ ఎంత అన్నాడు? కే. కేని నేను హెచ్సిఎఫ్ తోటి డివైడ్ చేస్తే కోషెంట్ పి వస్తుందట, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎల్సిఎం ఆఫ్ 4 నంబర్లు కే ఇచ్చాడు, ఆ కేని హెచ్సిఎఫ్ తోటి డివైడ్ చేస్తే నాకు కోషెంట్ పి వస్తుంది, ఆ కోషెంట్ పి కనుక్కోవాలి, ఆ కోషెంట్ పి కనుక్కోవాలి. రెండు మెథడ్స్లో చేయొచ్చు సార్. 165 ఏమైంది? 3 × 55 అంటే ఇది 3 × 5 × 11. 165 అంటే 3 × 5 × 11. 176 అంటే 16 × 11, 2⁴ × 11. 385 అంటే 5 × 7 × 11. ఆర్ యు ఆల్ విత్ మీ? 495 అంటే 11 × 11, 4 are 44, 55. సో 11 × 45 అంటే 3² × 5 × 11. అన్నిటినీ నేను ప్రధాన సంఖ్యలుగా రాసుకున్నాను, అన్నిటినీ నేను ప్రధాన సంఖ్యలుగా రాసుకున్నాను. 165 అని అంటే 3 × 5 × 11. 176 అని అంటే 2⁴ × 11. 385 అని అంటే 5 × 7 × 11. 495 అవుతే 11 × 3² × 5. ఎల్సిఎం అంటే ఏం చేస్తాం సార్? ఎప్పుడు హయ్యెస్ట్ పవర్లు తీసుకుంటాం. ఎల్సిఎం ఏం చేస్తాం? ఎప్పుడు హయ్యెస్ట్ పవర్లు తీసుకుంటాం. 3కు చూద్దాం. 3కు హయ్యెస్ట్ ఏముంది? 3⁻¹, 3⁻². అంటే దీని ఆన్సర్ ఎంత? 3⁻². 5⁻¹, ఇక్కడ ఏమన్నా 5⁻² ఉందా? లేదు. ఇది 5⁻¹. 11కి ఏముంది? ఇది 11. 7కి ఎట్లుంది? 7. సో ఇదేమో కే వాల్యూ. ప్రతి ఒక్క నంబర్ని ప్రైమ్ బేసస్గా రాసుకున్నాను. 165 అని అంటే 3 × 5 × 11. 176 అని అంటే 2⁴ × 11. 385 అంటే 5 × 7 × 11. 495 వేస్తే 11 × 45. ఎల్సిఎం ఎప్పుడూ కూడా ప్రధాన సంఖ్యల అత్యధిక పవర్ తీసుకుంటుంది. 3⁻¹, 3⁻². అదేమో 3⁻². 5⁻¹, 11⁻¹, 7⁻¹. ఎల్సిఎం ఏమవుతుంది? 3² × 5 × 11 × 7. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ లోయెస్ట్ పవర్, ప్రధాన సంఖ్యల అల్ప పవర్ తీసుకోవాలి, అన్నిట్లో కామన్గా ఉండాలి. అన్నిట్లో కామన్గా ఏదుంది? ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 11 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఇక్కడ 11 అవుతుంది. సో దీని వాల్యూ ఏమో కే. ఎల్సిఎంని దీంతో డివైడ్ చేస్తే రైట్ ఆన్సర్ ఎంత వచ్చింది? రైట్. సో ఇక్కడ మీరు ఎల్సిఎంని డివైడ్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో, ఈ కేని 3² × 5 × 11 × 7ని 11 times పోతే ఎంత అవుతుందో చూడండి, అదే ఆన్సర్. ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి, 7తోటి డివైడ్ అవ్వాలి. చూసుకోండి, 11 మొత్తం పోయింది. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2⁴ కూడా మిస్ అయ్యాం. 2⁴ ఒకటి అయ్యలేదు. సో 11 పోతే ఇదేమైంది? 9 × 5 × 7 × 16. 9 × 5 × 7 × 16. ఆన్సర్ ఏమో డిజిటల్ సమ్ 9 కావాలి. సో కాబట్టి ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది. 16, 9, 7 5 are 35. 35, 315, 315 × 16.
315. 300 × 16 అయితే 4800. ఇది 4800కి ఎక్కువ ఉండాలి. 4800కి ఎక్కువ ఉండాలి. ఎల్సిఎం అంటే ప్రధాన సంఖ్యలుగా రాసుకున్న తర్వాత హయ్యెస్ట్ పవర్ తీసుకోవాలి. 3 పవర్ 1, 3 పవర్ 2, హయ్యెస్ట్ 3 స్క్వేర్. 5 పవర్ 1, అన్నిట్లో 5 పవర్ 1. 11 పవర్ 1, ఇక్కడ 2 పవర్ 4 ఉన్నది. ఎల్సిఎం ఏమో 2 పవర్ 4 × 3 స్క్వేర్ × 5 × 11 × 7. హెచ్సిఎఫ్ ఏమో 11. దీన్ని దీంతో డివైడ్ చేస్తే మిగిలింది ఏంటి, 9 × 5 × 7 × 16. అర్థమైందా సార్? రైట్. సో ఇదా చేయకుండా క్యాల్కులేషన్ ఇంకా అవాయిడ్ చేసుకోవచ్చు సార్. ఇంకా మనము 9 × 5 × 7 × 16, 5 ని 10/2 రాసుకుంటే × 16 అంటే 9 × 7 × 8. 9 7s are 63. 3 8 ఎంత 24. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, 4 రావాలి. ఆన్సర్ లైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, 4 రావాలి. అర్థమైందా సార్?